हेलो स्टूडेंट्स, वेलकम टू मैं नेक्स्ट क्लास ऑफ एडवांस स्ट्रक्चरल इंजीनियरिंग। क्लास लो मैं टॉपिक वच्चेसी प्रीवियस क्लास की कंटिन्यूशन, दट इज इप्पुडु सेकंड प्रॉब्लम मैं स्टडी चेयबोतुन्नाम अंड तेलुसुकोबोतुन्नाम। सो क्वेश्चन चूसुकुन्नट्लयिते गनक डिजाइन ए आरसी चिमनी शेल विद द फॉलोइंग डेटा। हाइट अबव ग्राउंड लेवल इज इक्वल टू 60 मीटर, आउटसाइड डायमीटर 4 मीटर, थ्रू आउट द थिकनेस ऑफ द ब्रिक लाइनिंग 100 mm टू 40 मीटर, ब्रिक लाइनिंग 40 मीटर हाइट अंट फ्रम ग्रउंड, and wind pressure is equal to 2 kN per meter square. So given data chusukunnataithe total height ivadam jarigindi, height of the concrete wall that is 60 meter and external diameter d0 is equal to 4 meter and brick lining 100 mm, small h ante height of the brick lining vachesi 40 meter and wind intensity 2 kN per meter square. ఇంకా దాని తర్వాత ఇంకా మిగిలిన డైమెన్షన్స్ ఏవైతే ఉన్నా అవి సూటబుల్లీ అజ్యూమ్ చేసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్ గ్యాప్ అని ఇవ్వడం జరగలేదు, కాబట్టి ఎయిర్ గ్యాప్ 100 mm యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం అండ్ వాల్ థిక్నెస్ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి 400 mm తీసుకుంటాం. ఓకే, సో అవి ఎక్కడెక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్లో మీకు మార్క్ చేస్తుంటారు ఏ డైమెన్షన్ ఎక్కడ అనేది. సో యాజ్ యూజువల్లీ ఫస్ట్ డైమెన్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, దాని తర్వాత వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్, దాని తర్వాత హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్, దాని తర్వాత కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఓకే విన్ఫోర్స్ అండ్ టెంపరేచర్ అండ్ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ విన్ఫోర్స్ అండ్ టెంపరేచర్లో వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ సెపరేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో మళ్ళీ అట్ న్యూట్రల్ యాక్సెస్ అండ్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ అండ్ మ్యాక్సిమం టెన్సైల్ ఫైబర్ వస్తుంది అండ్ అదేవిధంగా హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ వస్తుంది. సో ఈ స్టెప్స్ చిమ్నీ డిజైన్లో ఇన్వాల్వ్ అయ్యండి యాజ్ యూజువల్. సో ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టుగానే ఇది కూడా చేయడం అన్నమాట. సో ఈ క్లాస్లో ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే ఓవరాల్గా మన టాస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్. సో అల్టిమేట్లీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, సిగ్మా జీ అండ్ సిగ్మా ఎస్, స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్. ఓకే, సో స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఓకే ఆబ్వియస్లీ డబ్ల్యూ ఉండి ఉండాలి అండ్ అదేవిధంగా ఈ వాల్యూ తెలిసి ఉండాలి. ఓకే, ఈ ఫార్ములాస్ని అడాప్ట్ చేయడం ద్వారా ఓకే ఈ ఫార్ములాస్ నుంచి డిరైవ్ చేయడం ద్వారా మనకు సిగ్మా సి అండ్ సిగ్మా ఎస్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో డబ్ల్యూ వాల్యూ తెలుసు అండ్ డబ్ల్యూ వాల్యూ రావాలంటే మనకు ఈ వాల్యూ తెలిసి ఉండాలి. ఓకే ఆబ్వియస్లీ అండ్ డబ్ల్యూలో ఇంకోటి వచ్చేసి 5 వాల్యూ మనకు తెలియదు, సో అది ఈ వాల్యూ నుంచి రప్పించుకుంటాం. ఓకే, ఈ ఎసెంట్రిసిటీ ఫార్ములా నుంచి రప్పించుకుంటాం అండ్ ఎసెంట్రిసిటీ వచ్చేసి ఎం బై డబ్ల్యూ నుంచి రప్పించుకుంటాం. సో అలా ఒకదాని ఒకటే రిలేటెడ్గా ఉంటుంది అన్నమాట ఫార్ములాస్. సో ఫస్ట్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ ఫస్ట్ స్టెప్ నుంచి వస్తే కనుక అజ్యూమ్ 1% ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ యాజ్ యూజువల్. అంటే ఎంతైతే కాంక్రీట్ వాల్లో టోటల్ కాంక్రీట్ ఉంటుందో దాంట్లో నుంచి 1% మనం ఏం చేస్తాం స్టీల్ కోసము అజ్యూమ్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ ఎప్పుడైతే టీఎస్ ఇస్ ఈక్వల్ టు 4 mm ఉంటుందో ఓకే మనము ఇంకా పర్మిసిబుల్ స్ట్రెసెస్ స్టీల్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మాడ్యులర్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులర్ రేషియో 280/3 సిగ్మా సిబిసీ యాజ్ పర్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ డయామీటర్లో హాఫ్ అంటే 2 × 10³ mm. ఓకే, అండ్ దాని తర్వాత అడాప్ట్ M25 అండ్ FE415 మెటీరియల్స్ ఒకవేళ క్వశ్చన్లో మ్యాక్సిమం ఇచ్చేసాడు ఇవ్వకపోతే మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఈ M25 అడాప్ట్ చేసుకోవాలంటే M25ని బట్టే ఈ సిగ్మా సిబిసి వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒకవేళ M30 × 10 M25 × 8.5 ఈ విధంగా వేరీ అవుతూ ఉంటుంది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి సిగ్మా సిబిసి వాల్యూ. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 280/3 సిగ్మా సిబిసి అంటే సిగ్మా సిబిసి ప్లస్ ఆబ్వియస్లీ 8.5 వస్తుంది, దాని ద్వారా టోటల్లీ 10.98. సో ఇది ఎక్కడ పేజ్ నెంబర్ 81లో అంట, మేబీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినాను కదా, అక్కడ ఆ టేబుల్స్లో మనకు దొరికిపోతుంది ఈ సిగ్మా సిబి వాల్యూస్ అనేసి, సిగ్మా సిబిసి వాల్యూస్ అనేవి. ఇక దాని తర్వాత ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పెన్షన్, అది ఆబ్వియస్లీ అది కాన్స్టెంట్ వాల్యూ ఎక్కడ మారదు, 11 × 10⁻⁶ పర్ డిగ్రీ సెల్సియస్. అండ్ టెంపరేచర్ మనకి ఇచ్చింది 80 °C. ఓకే, ఈ విధంగా ఎసెంట్రిసిటీ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక మన దగ్గర ఆల్రెడీ డబ్ల్యూ లేదు అండ్ మొమెంట్ లేదు, వీటిని మనం సెపరేట్గా డిటర్మైన్ చేసుకోవాలి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కోసం. సో ఎం వాల్యూ వచ్చేసి లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్
సో ఆబ్వియస్లీ పర్పెండికులర్ డిస్టెన్స్ హెచ్ బై టూ అవుతుంది. బట్ లోడ్ ఏదైతే ఉందో అది విండ్ ఇంటెన్సిటీ టర్మ్స్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఏరియాతో మల్టిప్లై చేసుకొని పర్ మీటర్ స్క్వేర్ అనే టర్మ్ని దానికి ఉంటే ఆ యూనిట్ని అది క్యాన్సిల్ చేస్తాం అనమాట. ఓన్లీ కిలో న్యూటన్లో మాత్రమే రంపిస్తాము. కాబట్టి ఏం చేయాలి, దాన్ని ఏరియాతో మల్టిప్లై చేస్తాం. సో కాబట్టి విండ్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా, దట్ మీన్స్ డి నాట్ ఇంటూ హెచ్ అంటే దాని డయామీటర్ ఇంటూ హైట్ చేస్తే మనకు ఓవరాల్గా లోడ్ టర్మ్స్లో వస్తుంది. బట్ ఇది దీని యొక్క షేప్ ఫ్యాక్టర్ కూడా దీని ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి షేప్ ఫ్యాక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి షేప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కాబట్టి షేప్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. సో ఆబ్వియస్లీ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంటుంది చిమ్నీకి, ఓకే. సో అది 0.7 లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా ఇంటూ హైట్ బై టూ. హైట్ టోటల్లీ ఎంత ఉంది, 660 ఉంది, ఓకే. అండ్ విండ్ దానికి ఎక్కడ యాక్ట్ అవుతుంది, దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ అవుతుంది కదా. అండ్ దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై చేస్తుంది, దాని యొక్క హెడ్లో హాఫ్లోనే కదా లై చేసేది. సో కాబట్టి 60/2. ఈ విధంగా ఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 10080 కిలో న్యూటన్ పర్ మీటర్, సారీ కిలో న్యూటన్ మీటర్, అది పర్ మీటర్ కాదు, పర్ మీటర్ అంటే అది మళ్ళీ మారిపోతుంది, తప్పైపోతుంది యూనిట్స్. సో కిలో న్యూటన్ మీటర్. డబ్ల్యూ అంటే ఇక్కడ సెల్ఫైట్ అనమాట. బట్ సెల్ఫైట్ అనేవి ఇక్కడ 2 types ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఒకటి కాంక్రీట్ ఒకటి బ్రిక్ వాల్. సో సపరేట్లీ వాటి యొక్క సెల్ఫైట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో సెల్ఫైట్ ఆఫ్ కాంక్రీట్ ప్లస్ సెల్ఫైట్ ఆఫ్ బ్రిక్ వాల్. ఇప్పుడు సెల్ఫైట్ అంటే మళ్ళీ ఫార్ములా ఏమొస్తుంది, యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ వస్తుంది కదా. వెయిట్ అంటే యూనిట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్, ఎందుకంటే యూనిట్ వెయిట్ ఒక ఫార్ములా వచ్చేసి వెయిట్ బై వాల్యూమ్, దట్ మీన్స్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ వి. సో ఈ విధంగా గామా సి ఇంటూ విసి ప్లస్ గామా బి ఇంటూ వివి రెండు చేయాలి. అండ్ గామా సి దట్ మీన్స్ యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ 25 కదా, అండ్ గామా బి వచ్చేసి 22 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్, ఓకే. ఇంకపోతే వాల్యూమ్, వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ హైట్ ఆబ్వియస్లీ. ఏరియా ఎలా వస్తుంది, ఇది హాలో సర్క్యులర్ సెక్షన్కి ఏరియా ఎలా వస్తుంది, 5/4 ఇంటూ ఎక్స్టర్నల్లీ అదే క్యాపిటల్ డి స్క్వేర్ మైనస్ స్మాల్ డి స్క్వేర్, అది ఎక్స్టర్నల్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇంటర్నల్ డయామీటర్ స్క్వేర్. ఈ విధంగా చేస్తే 5/4 × 4² మైనస్ 3.2². సో ఈ ఇంటర్నల్ డయామీటర్స్ ఎలా వస్తాయి కూడా ఇవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇది మన క్వశ్చన్లో ఇచ్చి ఉంటాడు. సో ఆబ్వియస్లీ మనకు 4 మీటర్ అని, ఓకే, ఇక్కడ 4 మీటర్ అని చెప్పేసి క్వశ్చన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది 4 మీటర్. అండ్ ఎయిర్ గ్యాప్ అనేది మనం 100 mm బ్రేక్ లైనింగ్, 100 mm అని చెప్పేసి మనకు తెలుసు. సో ఇక్కడ టోటల్లీ 4 మీటర్ నుంచి వాల్ థిక్నెస్ ఇక్కడ 400, ఇక్కడ 400 పోతే ఆబ్వియస్లీ ఎంత మిగులుతుంది అంటే 0.8 మైనస్ చేయాలి. 4లో 0.8ను మైనస్ చేస్తే 3.2 వస్తుంది. ఓకే, 3.2 వస్తుంది. ఇక దాని తర్వాత ఇటు 100 పోయింది ఎయిర్ గ్యాప్, ఇటు 100 పోయింది. సో ఆబ్వియస్లీ ఎంత మేము 3 మీటర్స్ మిగులుతుంది. సో 3 మీటర్స్లో కూడా బ్రిక్ లైనింగ్ థిక్నెస్ ఇటు 100 పోయింది, ఇటు 100 పోయింది, 2.8 మిగులుతుంది. సో ఆ విధంగా మనం ఈ యొక్క డైమెన్షన్స్ అనేది డయాగ్రమేటికల్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హెన్స్ ఈ విధంగా 25 × 5/4 × ఎక్స్టర్నల్ డయామీటర్ స్క్వేర్ 4² మైనస్ ఇంటర్నల్ డయామీటర్ స్క్వేర్ 3.2² ఇంటూ హైట్ వచ్చేసి 60 ప్లస్ 22 × 5/4 × 3² మైనస్ 2.8² అంటే ఎక్స్టర్నల్ డయామీటర్ స్క్వేర్ ఆఫ్ బ్రిక్ లైనింగ్ మైనస్ ఇంటర్నల్ డయామీటర్ స్క్వేర్ ఆఫ్ బ్రిక్ లైనింగ్ 2.8². దాని యొక్క హైట్ వచ్చేసి 40. ఈ విధంగా డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 7587.575 కిలో న్యూటన్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని మనం మీటర్స్లో వచ్చాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏమేంలో ఎక్కడైనా వేసామనుకోండి మళ్ళీ క్యాలిక్యులేషన్ తప్పైపోతుంది. సో ఈ డయామీటర్ ఏదైతే ఉందో, ఈ హైట్ ఏదైతే ఉందో అదన్నీ అవన్నీ మనం మీటర్స్లో ఉంచాలన్నమాట. సో ఆల్రెడీ మీటర్స్లోనే ఉన్నాయి, బట్ హౌఎవర్ ఒకవేళ మన క్వశ్చన్లో ఇన్ కేస్ మిల్లీమీటర్లు ఇచ్చారనుకోండి మనం డైరెక్ట్గా అలా వేయకూడదు, మీటర్స్లో కన్వర్ట్ చేసి వేయాలి. ఓకే, అండ్ ఈ విధంగా మనం ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఈజ్ ఈక్వల్ టు ఎం బై డబ్ల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు 10080/7587.575 చేస్తే కనుక మనకు 1328 mm టర్మ్స్లో 1328 వచ్చింది. ఇకపోతే డెరివేషన్స్ నుంచి ఈ ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా మనం ఎందుకు ఇస్తాం, ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ టీఎస్ మైనస్ టీసీ ఏదైతే ఉందో అదంతా మనం ఎందుకు ఇస్తామంటే ఫైవ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఫైవ్ వాల్యూ దీని నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ హౌఎవర్ మన ఏంటంటే అజ్యూమ్ చేసుకొని దాని ద్వారా చెక్ చేస్తామన్నమాట. దాన్ని క్లోజ్గా ఉంటే కనుక
ఈ 5 వాల్యూ తగ్గితే కనుక ఈ వాల్యూ కూడా తగ్గుతాం, అంటే తగ్గిస్తాం అన్నమాట. ఎందుకంటే 5 = డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 5 కదా, ఆ విధంగా చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈజ్ఈక్వల్ టు ఫార్ములా వేసాం డెరివేషన్ నుంచి, ఈ విధంగా అప్టైన్ అయ్యింది అని చెప్పేసి. అండ్ అస్యూమింగ్ 5 = 70 డిగ్రీ, ఓకే, దాన్ని మనం రేడియన్ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి కదా, ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల సైన్ లేకుండా పైతో డైరెక్ట్గా సపరేట్ అయ్యింది. అటువంటి టైంలో మన డిగ్రీస్లో ఉంచితే కనుక మనకు వాల్యూస్ తప్పు వస్తాయి. సో కాబట్టి మనం రేడియన్స్లో కన్వర్ట్ చేస్తాం. సో రేడియన్స్లో కన్వర్ట్ చేయడానికి 5/180తో మల్టిప్లై చేయాలి. ఇంకా ఆ విధంగా మనం మల్టిప్లై చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం వాల్యూస్ని. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఓకే అన్ని వాల్యూస్ మనం పుట్అవుట్ చేస్తాం. టీసీ అంటే 400, టీఎస్ అంటే 4, ఓకే, ఈ 2 mmలోనే ఉన్నాయి. మాడ్యులర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు అప్టైన్ చేస్తాం 10.98. ఓకే, 5 వాల్యూ మనం అజ్యూమ్ చేస్తాం ఇప్పుడే 70 × 5/180, జస్ట్ చెక్ చేసుకోవడానికి కోసం అన్నమాట. ఈ 5 వాల్యూ అనేది ఫిక్స్ కాదు, ఏమి చెక్ చేసుకోవడానికి కోసము. ఓకే, మిగతా అవన్నీ కూడా కరెక్ట్ వాల్యూస్ అంతే కదా. సో ఆ విధంగా మనము 5 వాల్యూ పుట్అవుట్ చేసిన తర్వాత మనకు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే, ఆబ్వియస్లీ మనకు అప్టైన్ అయిన ఈజ్ ఈక్వల్ టు mw అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎంతైతే వాల్యూ దానికంటే ఎక్కువ వచ్చింది, కాబట్టి 5 వాల్యూ అనేది ఇక్కడ ఎక్కువ తీసుకున్నామని దాని అర్థము. సో కాబట్టి ఇప్పుడు తగ్గించాలి మనము. సో తగ్గించి మనం మళ్ళీ రీచెక్ చేస్తున్నాము. రీచెక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ మనకు 1328 ఏదైతే వాల్యూ ఉందో దానికి కొంచెం దగ్గరగా వచ్చింది నియర్లీ. సో కాబట్టి ఇంకా 2 వాల్యూస్ తగ్గివచ్చు అని చెప్పేసి మనం అంటే అంచనా వేయగలము. ఓకే, మళ్ళీ సపరేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ మనం డబ్ల్యూ ఫార్ములా కూడా డెరివేషన్ నుంచి నోట్ చేసుకుంటాం. అండ్ డబ్ల్యూ ఫార్ములా నోట్ చేసిన తర్వాత మనకు ఉండే అన్నోన్ వాల్యూ ఏదంటే ఓన్లీ సిగ్మా సి. సో కాబట్టి స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అనేది మనకు ఆబ్వియస్లీ మనం డిటర్మైన్ చేసుకోగలము. సో డబ్ల్యూ వాల్యూ ఆల్రెడీ అప్టైన్ చేసుకున్నాం, సల్ఫేట్ ఆఫ్ కాంక్రీట్ ప్లస్ సల్ఫేట్ ఆఫ్ బ్రిక్ లైన్కి వేసి. సో అది 7857.5757 × 10³. సో అది కిలో న్యూటన్లో ఉంది, న్యూటన్లో కన్వర్ట్ చేయడానికి 10³తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇంకా మిగతా వాల్యూస్ 5 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 58గా మనం అప్డేట్ చేసుకున్నాం. 58ని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే మనకు ఎంత వచ్చింది, 1.012 వచ్చింది. టీఎస్ తర్వాత ఓకే, థిక్నెస్ ఆఫ్ స్టీల్ వచ్చేసి మనం 4 mm అజ్యూమ్ చేసుకున్నాం. సో 400 − 4 × sin 1.012 ప్లస్ π − 1.012 × cos 1.012 × 10.98 × 4π cos 1.012. ఈ విధంగా సిగ్మా సి వాల్యూ 3.391 newton/mm². ఓకే, స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ 3.391 newton/mm² వచ్చింది. ఫైనల్లీ మనం సిగ్మా ఎస్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఉండే ఫార్ములా వచ్చేసి m σc (1 − cos 5/1 cos 5). సో ఏం తెలుసు, సిగ్మా సి తెలుసు, 5 వాల్యూ కూడా తెలుసు. సో ఓవరాల్గా 11.43 newton/mm² వచ్చింది. అండ్ ఈ సిగ్మా సి వాల్యూ అనేది పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ కంటే తక్కువగానే ఉంది, దట్ మీన్స్ సేఫ్. అండ్ సిగ్మా ఎస్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ వాల్యూ వచ్చేసి పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే కూడా తక్కువగానే ఉంది, హెన్స్ ఇట్ ఈస్ సేఫ్, 230 newton/mm². ఓకే, ఈ 8.5 ఈ 230 అనేది ఎలా వస్తుంది, సో ఇది వచ్చేసి IS-456 కోడల్ ప్రొవిజన్ ద్వారా మనకు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ బట్టి పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ దాంట్లో క్లాసిఫై అయ్యబడింది అనమాట, దాని ద్వారా మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ కాబట్టి 230 newton/mm². ఈ విధంగా హారిజంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ కంప్లీట్ చేసుకుంటాం. వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్ కంప్లీట్ చేసుకుంటాం, దాని తర్వాత హారిజంటల్ రెయిన్ఫోర్స్మెంట్ డిజైన్. సో దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఓన్లీ స్ట్రెసెస్ ఇన్ స్టీల్. స్ట్రెసెస్ ఇన్ స్టీల్కి ఫార్ములా వచ్చేసి V×S/1.6A5×D. సో స్పేసింగ్ వచ్చేసి 150 mm, డయామీటర్ ఆఫ్ ద బార్స్ ఏవైతే మనం తీసుకున్నామో అది 12 mm, అండ్ ఏ దానికి సంబంధించిన ఏరియా వచ్చేసి ఆబ్వియస్లీ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి 5/4 × 12² అండ్ స్మాల్ డీ ఎంత అవుతుంది, 4000 mm. ఓకే, స్మాల్ డీ వచ్చేసి 4 × 10³ mm, అదే దాని యొక్క యాక్షనల్ డయామీటర్. అండ్ ఓవరాల్గా
వాల్యూమ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లోడ్ ఇంటూ సారీ ఏరియా ఏరియా ఇంటూ షేప్ ఫ్యాక్టర్ లోడ్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ షేప్ ఫ్యాక్టర్ ఈ విధంగా వాల్యూమ్ అనేది డిటర్మైన్ చేస్తాం. ఓకే, అండ్ డిటర్మైన్ చేసిన తర్వాత వాల్యూమ్ మనకి ఎంత వస్తుంది అంటే సారీ షియర్ ఫోర్స్ మనకి ఎంత వస్తుంది, వాల్యూమ్ కాదు అది షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా. ఎందుకంటే ఏరియాతో మనం ఎందుకు మల్టిప్లై చేస్తాం, పర్ మీటర్ స్క్వేర్ ఏదైతే యూనిట్ ఉందో అది క్యాల్కులేట్ అది క్యాన్సిల్ అవ్వడానికి. దాని యొక్క ఓవరాల్ హైట్ 60, షేప్ ఫ్యాక్టర్ 0.7. ఈ విధంగా స్ట్రెసెస్ ఇన్ స్టీల్ మనకి ఎంత వస్తుంది అంటే 69.63 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అండ్ ఇది పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే కూడా తక్కువగానే మనకు వచ్చింది కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ సేఫ్. దాని తర్వాత కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ విండ్ ఫోర్స్ అండ్ టెంపరేచర్. ఓకే, అండ్ ఇన్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్, సో ఇన్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్ ఈ రెండు మనం సెపరేట్గా క్యాలిక్యులేట్. ఇన్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో అట్ న్యూట్రల్ యాక్సెస్ అండ్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ అండ్ అట్ మ్యాక్సిమం టెన్సైల్ ఫైబర్ ఈ మూడు పొజిషన్స్లో ఈ మూడు ప్లేసెస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అట్ న్యూట్రల్ యాక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ టీఎస్ బై టీసీ ఈ విధంగా 0.01 ఉంది, అంటే దట్ మీన్స్ 1% అంతే కదా, 1% ఆఫ్ స్టీల్ దాంట్లో మనం అడాప్ట్ చేస్తాం. అండ్ ఎఫెక్టివ్ డెప్త్ ఏదైతే ఉందో సారీ ఎఫెక్టివ్ కవర్ ఏదైతే ఉందో అది 40 mm అడాప్ట్ చేస్తాం. సో హెన్స్ ఏ వాల్యూ వచ్చేసి టీఎస్ టీసీ మైనస్ టీ డాష్ బై టీసీ. ఓకే, థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్లో నుంచి ఎఫెక్టివ్ కవర్ తీసేసి దాన్ని మనం థిక్నెస్ ఆఫ్ కాంక్రీట్తో డివైడ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనకు ఏ వాల్యూ అనేది అప్టైన్ అవుతుంది. అండ్ కే ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి, మైనస్ ఎంపీ ప్లస్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ 2 MPa. సో ఈ విధంగా మనకు ఎం తెలుసు, పి తెలుసు, ఏ తెలుసు, అన్ని వాల్యూస్ పుట్ అవుట్ చేసిన తర్వాత 0.348 వాల్యూ వస్తుంది. అండ్ ఇక ఫర్ కంబైన్డ్ ఎఫెక్ట్ పర్మిసిబుల్ కెపాసిటీ ఆర్ ఇంక్రీజ్డ్ బై 1/3%. కాబట్టి మనం ఏం చేయాలి, కంబైన్డ్ ఎఫెక్ట్ 1/3% ఇంక్రీజ్ చేసాం కాబట్టి పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఆఫ్ స్టీల్ కూడా ఆబ్వియస్లీ 0.33% పెంచాలి. సో ఇప్పుడైతే అలా పెంచుదాము, 8.5 కాస్త ఏమవుతుంది, 11.33 అవుతుంది. సిగ్మా ఎస్టీ 230 కాస్త ఏమవుతుంది, 306.6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా ఈసీకే ఆల్ఫా టీ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఈసీ వాల్యూ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్ అండ్ కే వాల్యూ మనం ఇప్పుడే డిటర్మైన్ చేసుకుందాం. ఆల్ఫా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, టీ వచ్చేసి టెంపరేచర్ గివెన్ ఇన్ డేటా. ఓకే, ఈ వాల్యూ ఈసీ వాల్యూ ఎలా వస్తుంది, మాడ్యులర్ రేషియో ఏదైతే ఉందో మాడ్యులర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంది ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ బై ఎక్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్. మాడ్యులర్ రేషియో ఆల్రెడీ 10.98 వస్తుంది, దాని నుంచి మనము ఈఎస్ వచ్చేసి అది ఎక్కడైనా ఫిక్స్డ్ అనమాట, 2×10⁵ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఈసీ వాల్యూ మనం దాని నుంచి డిటర్మైన్ చేసుకుంటాం. సో ఈసీ వాల్యూ ఫైనల్లీ ఇక్కడ రాసుకుంటాం, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఇంత అని చెప్పేసి ఈసీకే ఆల్ఫా టీ. అండ్ ఓవరాల్గా సిగ్మా సి వాల్యూ వచ్చేసి 18214.94 కే వాల్యూ 0.348 ఆల్ఫా వాల్యూ 11×10⁻⁶ టీ వాల్యూ 80 చేసుకుంటే 5.578 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చింది. ఇది ఆల్రెడీ 8.5 కంటే కూడా తక్కువ, బట్ కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల స్ట్రెసెస్ ఇంక్రీజ్ చేసినా కానీ దానికంటే ఆబ్వియస్లీ తక్కువగానే ఉంటుంది. అండ్ ఇకపోతే సిగ్మా ఎస్ దాని యొక్క ఫార్ములా వచ్చేసి ఈఎస్ ఇంటూ ఏ మైనస్ ఏకే ఆల్ఫా టీ. ఈ విధంగా చూస్తే కనుక మనకు ఎంత వస్తుంది వాల్యూ, 97.152 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ ఇది వచ్చేసి 306.6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కంటే తక్కువగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అట్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర ఫార్ములా వచ్చేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి డెరివేషన్ నుంచి, ఇది ఎక్కడ కోడ్ బుక్లో ఉండదు చెప్పాను కదా. సో ఈ ఫార్ములా మటుకు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, 1 మినిట్. ఓకే, అండ్ దీంట్లో సిగ్మా సి వాల్యూ మనకు ఉంది ఫార్ములాలో. ఈ సిగ్మా సి వాల్యూ అదేంది, మనం సిగ్మా సినే కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది, మళ్ళీ సిగ్మా సి ఇక్కడ ఫార్ములాలో ఉండడం ఇవన్నీ అనుకుంటే ఈ సిగ్మా సి వచ్చేసి వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్లో మనకి ఎంతైతే స్టార్టింగ్ స్టెప్లో అప్డైన్ అయ్యిందో ఆ సిగ్మా సి వాల్యూ అనమాట. సో స్టార్టింగ్గా మనకి స్టార్టింగ్లో 3.391 అనేది అప్డైన్ అయింది కదా, సో అదే వాల్యూ ఇక్కడ పుట్ అవుట్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది వచ్చేసి ఎట్ మ్యాక్సిమం కంప్రెషన్ ఫైబర్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో కాబట్టి ఈ సిగ్మా సి అనేది ఇన్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేషన్లో మనం ఏదైతే అప్లై చేసుకుంటామో అది ఇక్కడ వేసుకుంటామన్నమాట.
ఓకే వన్ మినిట్. ఓకే ఇంకా మిగతా వాల్యూస్ అన్నీ తెలిసినవే. ఏ వాల్యూ 0.9. ఓకే ఇక్కడ అప్టైన్ చేసుకున్నట్టే. అండ్ పీ వాల్యూ కూడా సేమ్ ఏం మారదు, టీఎస్ బై టీసీ. సో దాని వాల్యూ వచ్చేసి 0.01. అండ్ ఈ విధంగా పుట్అవుట్ చేసుకుంటే కనుక మనకు వాల్యూస్ ఈ బైనరీ ఈక్వేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేసి 0.698 అని చెప్పేసి అప్టైన్ చేసుకుంటాం. అండ్ ఇకపోతే సిగ్మా సి ఈసీకే ఆల్ఫా టీ, సిగ్మా ఎస్ ఈఎస్ ఇంటూ ఏ మైనస్ కే ఆల్ఫా టీ. సో ఈసీ ఎంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్ ఇందాక అప్టైన్ చేసుకున్నాము 18214.94. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఈసీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసామో వేయలేదు, బట్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఎమ్ ఈజ్ఈక్వల్ టు ఈఎస్ బై ఈసీ కదా, దాని నుంచి ఈఎస్ ఈజ్ఈక్వల్ టు 2×10⁵, ఎమ్ ఈజ్ఈక్వల్ టు 10.98. ఇంకా మీరు ఈసీ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ ఈ వాల్యూ వస్తుంది. అండ్ సిగ్మా సి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 11.188 న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే కూడా తక్కువగానే ఉంది కాబట్టి సేఫ్. అండ్ అదేవిధంగా సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ ఏమైనస్కే ఆల్ఫా టీ వచ్చేసి 35.552 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చింది. ఇది వచ్చేసి పర్మిసిబుల్ స్ట్రెసెస్ 306.6 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కంటే తక్కువగా ఉంది కాబట్టి సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాము. సో దీంతో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉండే వర్టికల్ రీఇన్ఫోర్స్మెంట్ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ విండ్ వల్ల ఏదైతే గురి అవుతుందో ఆ స్ట్రెసెస్ సేఫ్గానే ఉందని చెప్పేసి మనం ఈ స్టెప్లో కంక్లూడ్ చేస్తాము. సిమిలర్లీ మనము మ్యాక్సిమం టెన్సిల్ ఫైబర్ దగ్గర కూడా చేయాలి. సో దానికి సంబంధించి ఫార్ములా వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫార్ములాస్ అన్ని ఫస్ట్ రాసే ఫార్ములాస్ అన్ని దేని క్యాలిక్యులేట్ చేయడానికి, కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి. సో కే వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే క్యాలిక్యులేట్ చేస్తాం. సో బట్ ఇక్కడ సిగ్మా ఎస్ వాల్యూ ఏ వాల్యూ వస్తుంది, ప్రీవియస్ స్టెప్లో ఉండే సిగ్మా ఎస్ వాల్యూ అంటే కాదు, వర్టికల్ రీఇన్ఫోర్స్మెంట్లో మనం స్టార్టింగ్లో క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఆ వాల్యూ అనమాట. సో 11.43. పీ వాల్యూ సేమ్, ఏ వాల్యూ సేమ్, ఎం వాల్యూ సేమ్, ఓకే ఈసీ వాల్యూ సేమ్, ఆల్ఫా వాల్యూ సేమ్, టీ వాల్యూ సేమ్, అన్నీ సేమ్. బట్ కే వాల్యూ మనం కనుక్కోవాలి, ఎందుకు సిగ్మా ఎస్ వాల్యూ ఒకటే మారింది కాబట్టి, ఇక్కడ ఫార్ములా కూడా మారింది కాబట్టి. అండ్ కే వాల్యూ వచ్చేసి దాన్ని బట్టి 0.241 వస్తుంది. అండ్ సిగ్మా సి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు ఎంత వస్తుంది, 3.43 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, వచ్చేసి 11.33 కంటే తక్కువగానే ఉంది. అండ్ సిగ్మా ఎస్ వాల్యూ వచ్చేసి 115.984 వచ్చింది. అండ్ అది వచ్చేసి 306.6 కంటే కూడా తక్కువగానే ఉంది కాబట్టి రెండు స్ట్రెసెస్లో సేఫ్గా ఉన్నాయి, కాంక్రీట్ అండ్ స్టీల్ బోత్. అండ్ ఫైనల్లీ హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్. హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్లో మనకు ఎస్ తెలుసు. ఓకే ఇక మనకు తెలియందల్లా ఏంటంటే ఇక్కడ మనకు ఏ బదులు ఏ వన్ వస్తుంది, పీ బదులు పీ వన్ వస్తుంది. ఓకే ఎందుకంటే రీఇన్ఫోర్స్మెంట్ దీంట్లో మారుతుంది కాబట్టి. ఓకే హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్ వేరే, వర్టికల్ రీఇన్ఫోర్స్మెంట్ వేరే కదా. ఆబ్వియస్లీ ఎప్పుడైతే రీఇన్ఫోర్స్ మారుతుందో దాన్ని బట్టి డైమెన్షన్స్ కూడా మారుతాయి ఆబ్వియస్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ కవర్ మనం ఏం చేస్తామంటే, దీని ప్రొసీజర్ లాస్ట్ క్లాస్లో చెప్పినాను మీకు. సో టోటల్ ఎఫెక్ట్ కవర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి డయామీటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ మనం మైనస్ చేస్తాము. ఓకే డయామీటర్ ఆఫ్ ద వర్టికల్ రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేస్తాము. దాంట్లో నుంచి హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్ డయామీటర్ అనేది మనం మైనస్ చేస్తాము. సో వర్టికల్లీ మనం ఎంత అడాప్ట్ చేస్తాం అంటే 25mm డయాబార్స్ అనేది అడాప్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. సో ఎంతైతే అడాప్ట్ చేస్తామో ఆ 5-1లో మనం దాన్ని పుట్అవుట్ చేస్తాం. 5-2 వచ్చేసి ఆల్రెడీ 12mmగా స్టార్టింగ్లో తీసుకున్నాం కదా హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్లో. సో అది 12mm ఈ విధంగా తీసుకుంటాం. అండ్ D1- మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎఫెక్ట్ కవర్ ఇన్ హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్ అలాంగ్ ది హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసి 21.5mm వస్తుంది. అండ్ A1 చేస్తే సేమ్ ఫార్ములానే బట్ D- బదులు D1- వస్తుంది. సో ఆ విధంగా చేస్తే కనుక మనకు 0.94625 వస్తుంది. P1 వాల్యూ కూడా P1 కూడా సేమ్ ఫార్ములా TS1 TS/TCA, బట్ టీఎస్ బదులు ఇక్కడ TS1 వస్తుంది. TS1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏరియా అపాన్ స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏరియా అపాన్ స్పేసింగ్, సో ఏరియా ఎంత, 5/4×12² స్పేసింగ్ 150mm తీసుకుంటాం. సో హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్లో ఇది మీకు చెప్పాను ఏ విధంగా స్పేసింగ్ వస్తుందో. సో ఈ విధంగా TS1 వచ్చేసి 0.754 వస్తుంది. ఎప్పుడైతే TS1 మారుతుందో P1 వాల్యూ కూడా మారుతుంది. సో అది వచ్చేసి 1.885×10⁻³ ఓకే వాల్యూ వస్తుంది. ఓకే దానికి ఎటువంటి యూనిట్స్ లేదు, పర్సంటేజ్ కదా అది, ఎటువంటి యూనిట్స్ ఉండవు అనమాట. పర్సంటేజ్ అనేది మనకు పర్సంటేజ్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ మనం డెసిమల్స్లో రిప్రజెంట్ చేస్తాం, పర్సంటేజ్లో కాకుండా. హవెవర్ ఈ విధంగా మనము సేమ్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఉండే ఫార్ములాని మనం అడాప్ట్ చేస్తాం అనమాట. బట్ P ప్లేస్లో P1, K ప్లేస్లో K1, ఓకే A ప్లేస్లో A1 వస్తుంది, అంతే తేడా, ఇంకేం లేదు. సో ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ మనం పైన అప్టైన్ చేసుకున్నాము. సో ఓవరాల్గా ఇక్కడ మనం ఈ స్టెప్లో పుట్అవుట్ చేస్తే కనుక 0.176 వచ్చింది. ఇది తీసుకెళ్ళి మనం దేంట్లో పుట్అవుట్ చేస్తాం,
సిగ్మా సి వాల్యూ. సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు ఈసీ కే వన్ ఆల్ఫా టీ పుట్ అవుట్ చేస్తాం అండ్ ఓవరాల్గా మనకు 2.821 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది అండ్ హెన్స్ అది సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా సిగ్మా ఎస్ వాల్యూ వచ్చేసి ఈఎస్ ఏ వన్ మైనస్ కే వన్ ఆల్ఫా టీ వస్తుంది. ఓకే అండ్ అది వచ్చేసి 135.564 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ అది వచ్చేసి 230 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అంటే తక్కువగానే ఉంటుంది. ఫర్ కంబైన్డ్ ఎఫెక్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ స్ట్రెస్ వాల్యూ అండ్ అదేవిధంగా హారిజెంటల్ రెయిన్ఫోర్స్మెంట్లో ఏదైతే మనం సిగ్మాస్ వాల్యూ అడాప్ట్ చేస్తామో అది కంబైన్డ్ ఎఫెక్ట్లో మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈ సిగ్మా సీలో ఎందుకు చేయలేదంటే హారిజెంటల్ రెయిన్ఫోర్స్మెంట్లో సిగ్మా సి అనేది లై చేయలేదన్నమాట మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే ఇక్కడ సిగ్మా సి అనేది స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ చాలా తక్కువగా ఉంటుంది, అది నెగ్లిజిబుల్ అన్నమాట. సో అది మనం కన్సిడర్ చేయలేదు కదా. సిగ్మా ఎస్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసింది సెకండ్ స్టెప్లో, ఐ మీన్ థర్డ్ స్టెప్లో. ఫస్ట్ స్టెప్ డైమెన్షన్, సెకండ్ స్టెప్ వర్టికల్ రెయిన్ఫోర్స్మెంట్, థర్డ్ స్టెప్ హారిజాంటల్ రెయిన్ఫోర్స్మెంట్, ఫోర్త్ స్టెప్ కంబైన్డ్ ఎఫెక్ట్ డ్యూ టు విండ్ అండ్ టెంపరేచర్. ఓకే ఈ ఫోర్ స్టెప్స్ మన చిమ్నీ ఒక డిజైన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో ఈ థర్డ్ స్టెప్లో మనం ఎంత అప్టైన్ చేస్తాం 16.63. ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చింది సిగ్మా ఎస్ 135.564 వచ్చింది. కంబైన్డ్ ఎఫెక్ట్ కన్సిడర్ చేసేటప్పుడు మనము ఈ రెండింటిని యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. 135.564 ప్లస్ 16.63 చేస్తే మనకు ఇక్కడ ఒక కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల ఏదైతే పర్మిసివ్ స్ట్రెసెస్ పెరుగుతాయో, దట్ ఈస్ 306.6 ఉంటుందో అది కన్సిడర్ చేయాలన్నమాట. సో ఆబ్వియస్లీ ఏదైతే ఆ వాల్యూ అప్టైన్ అవుతుందో అది దీనికంటే తక్కువ రావాలి, అప్పుడే అది సేఫ్ అని చెప్పేసి డిటర్మైన్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చింది కాబట్టి హెన్స్ ఇది సేఫ్ అని చెప్పేసి మనం డిటర్మైన్ చేస్తాం. సో ఓవరాల్గా మనం ఈ చిమ్నీస్ డిజైన్లో మనం చేసేది ఏంటంటే ప్రతి స్టెప్ దగ్గర మనం స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం అండ్ అది పర్మిసిబుల్ స్ట్రెసెస్ కంటే తక్కువగా ఉందా లేదా అని చెప్పేసి పేజ్ నెంబర్ 81 నుంచి ఏదైతే టేబుల్ ఉందో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ బట్టి పర్మిసిబుల్ స్ట్రెసెస్, సో ఆ వాల్యూస్ బట్టి చెక్ చేసుకుంటాం అన్నమాట. దానికంటే లెస్ దాన్గా ఉందా, దానికంటే ఓకే గ్రేటర్ దాన్గా ఉందా, లెస్ దాన్గా ఉంటే సేఫ్, గ్రేటర్ దాన్గా ఉంటే నాట్ సేఫ్, ఈ విధంగా కంక్లూడ్ చేసి చెప్తామన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. లెట్స్ మీట్ ఇన్ ఓకే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. अगर आपको रात को टाइम पे नींद नहीं आती है तो 20 सेकंड के अंदर आपको टाइम पे नींद आने वाली है, सिर्फ 20 सेकंड के अंदर, क्योंकि मैं आपको एक ऐसी ट्रिक बताने जा रहा हूं जो यूएस में मिलिट्री वाले हैं वो इस टेक्निक को यूज करते हैं और टेक्निक का नाम है 478 मेथड. मतलब आपको 4 सेकंड तक नाक से सांस लेनी है, 7 सेकंड तक आपको होल्ड करके रखनी है, अंदर उसे रोक के रखनी है, और 8 सेकंड तक आपको उसे मुंह से बाहर निकालना है. ये वीडियो बनाते हुए मुझे भी नींद आ गया, आप जरूर ट्राई.